हाई फ्रेंड्स इक चूसा कदा बुलेरो पिकअप 1.70 वेहिकल वेहिकल रिव्यू अच्छे तस्कदा इक ओनर अच्छे उन्ना ओनर दरते अड़ी तेज फ्रेंड्स मोदी मैलेज एंत रेट एट्ल पिकअप एट्ल मोतम बंट बा मोदी ओनर अड़ते तेजा इंकोटी बंकी की क्रोता बाडी कटा आ बाडी रेट एंत अंत बाडी कटा एन रोज टाइम पड़ीदने मोदी क्लियर ओनर अच्छे अड़ी तेज फ्रेंड्स नमस्ते नमस्ते एम पेर मे पेर ना पेर वे मन्यंकोंड 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 ओके बंडी कोनी एन रोजल बंडी कोनी బండి మాత్రం హెవీ ఉంది అశోక్ లీలాండ్ ఉండే 18 మోడల్ అశోక్ లీలాండ్ దాన్ని తీసేసి ఇప్పుడు 19 మోడల్ బండి మాత్రం డ్రైవర్ సేఫ్టీ నెంబర్ 1 ఉంది అన్న బండి మాత్రం పర్వాలేదు సంతలకు తిరుగుతా మన ఊర్లో అంటూ మామూలుగా రైతులు ఉండరు కాబట్టి పత్తికి 1% అయితే వడ్లకు వరికి 2% వెళ్తా అంటే 3.5 టన్నుల వరకు అయితే మాత్రం గ్యారంటీ అయితే దీని కెపాసిటీ వచ్చేసి మాత్రం 4 టన్నులు అని మస్తు చెప్తారు కానీ అంత వేయడం కూడా మనకు కాదు కదా 3 టన్నులు 3 టన్నుల వరకు మనకి ఎక్కడవో లైఫ్ బండి మాత్రం ఇప్పుడు మీరు వడ్లు అవన్నీ వేసుకొచ్చారు ఇంతవరకు వేసుకొచ్చినా పొలాల దగ్గరికి అయితే వేసుకొచ్చారా ఎక్కడ మన వాళ్ళ ఎక్కడైతే రైతుల బావులు ఉంటావో అక్కడికి వెళ్ళి కూడా వేసుకొచ్చినాం పక్క 60 ప్యాకెట్ల వరకు గ్యారంటీ వేసుకొచ్చినాం ఇప్పుడు మీరు పొలాల దగ్గరికి వెళ్తారు కదా వెళ్తాం లోడ్ వేసుకొచ్చినప్పుడు ఇప్పుడు పొలాల పొంటి కొద్ది మట్టి అది ఇది ఉంటది ఇప్పుడు అట్లా దాంట్లో నీకు ఏమైనా బండి స్లిప్ అయిన విషయం ఏమైనా ఇంతవరకు సమస్య ఎదురైందా ఏం లేదన్నా బండి మాత్రం జబర్దస్త్ వస్తుంది మామూలుగా వడ్లు ఒకటి ఓన్లీ కింద తలగకుండా చూసుకోవడం మనకు ఎట్లా అంటే కనీసం ఒక టైరు ట్రాక్టర్ ఏ విధంగా వెళ్తుందో అదే జాడలో మనం కూడా వెళ్ళగలచ్చు ఆ జాడలో మనం కూడా పోవచ్చు పర్ఫెక్ట్ దానికి ఎంత గుంతలు ఉంటే కూడా అది ఇట్లా ఇట్లా అనుకుంటే ఏ విధంగా పోతుంది మన బండి కూడా ఆ విధంగా వెళ్తుంది మనకైతే బాధ ఏం లేదు కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్కడన్నా తంపి ఉన్న దగ్గర మాత్రం కొద్ది చూసుకొని పోవడం నీళ్ళ తాడి ఉన్న దగ్గర కనీసం ట్రాక్టర్ 6 టైర్ల బండి దిగబడుతుంది మన 4 టైర్లది కాబట్టి అది కామన్ దిగబడుతుంది కాబట్టి మనం చూసుకొని పోవాలి ఇప్పుడు మీరు ఇంత ముందు అశోక్ లేలాండ్ కూడా ఉండే కదా అవునండి ఇప్పుడు ఆ బండి కూడా అక్కడ తీసుకెళ్తుంటారు అట్లా విషయం బుల్లర్ తీసుకెళ్ళి పోకుంటే ఎంతసేపు రైతు నేను పెట్టుకున్న కాడికి మాత్రమే ఎద్దుల బండే ట్రాక్టర్ నేను వేసుకొస్తేనే రైస్ మిల్ కి వేసుకెళ్ళాలన్నా ఆర్తికి వేసుకెళ్ళాలన్నా ప్లస్ రాయచూర్క జడ్చేర్లక వనపర్తికే ఈ ఊర్లో పోవాలంటే వేసుకోపోతుంది కానీ నేనైతే పోకుంటే అక్కడ రైతుల దగ్గరికి బావుల దగ్గరికి పోకుంటే అది పోదు పోదు ఆల్రెడీ కింద రెడియేటర్ అన్న ఉంటది హౌసింగ్ అన్న కూర్చుంటది టైర్లు ఎక్కడ పోయినా రోడ్ పైన వచ్చే లోడ్ మాత్రమే వర్తించిన కాకపోతే సంతలకు దానికి దీనికి పోయినా పొలాలకు వెళ్ళినా కూడా ఏమైనా లైట్ వెయిట్ లోడ్ ఉంటేనే అంత ఒక టన్ను టన్నున్నర కంటే ఎక్కువ లేదు 2 టన్నులు అంటే కూడా పోలేను పోలేను రాను అని చెప్తుంటే కనీసం రైతుల పత్తి ఉంటే కూడా కింద కట్టెలు తలుగుతాయి దానికి ఇది పత్తి కట్టే ఇట్లా తలిగితే ఇరిగిపోయే కట్టె ఆ కట్టెను చూస్తే కూడా భయం అనిపిస్తుంది ఆ బండికి ఆ కట్టెకు భయం అనిపిస్తుంది ఇప్పుడు లీలాండ్కి ఇప్పుడు కంది కొయ్యలు ఉంటే కూడా ఈ బండిని తీసుకొని పోతా కొయ్యలకి వెళ్ళి ఈ బండి కందులు వేసుకోవడానికి పత్తి వేసుకోవడానికి పోతా మొత్తం బండి అయితే మంచి పికప్ ఉంది బాగుంది బండి పికప్ నెంబర్ 1 ఓకే ఇంకా ఏమేం లోడ్ చేస్తారు మీరు నేను వచ్చేసి గొర్రెలకు వెళ్తా ఓకే మామూలుగా ఎద్దులకు ఓకే ఈ కందులు పత్తి ఓకే మామూలుగా మనం లాంగ్ అంటే కూడా మాత్రం మస్తు పోయిన మిర్యాలకు కూడా నాగార్జున సాగర్ అంటే లాంగ్ అక్కడ వెళ్ళిండ్రు కదా నాగార్జున సాగర్ మిర్యాలకు కూడా అక్కడ ఏం వేసుకెళ్ళారు లోడ్ అక్కడ అక్కడ చింతపండు చింతపండు ఎన్ని టన్నులు లోడ్ వేసుకోపోయారు 3.5 టన్నులు 3.5 టన్నులు 3.5 టన్నులు ఓకే ఇప్పుడు 3.5 టన్నులు వేసుకున్నాక అంత దూరం వెళ్ళారు కదా బండికి ఏమన్నా హీటైన సమస్య గానీ లేకపోతే పికప్ డౌన్ అయిన సమస్య గానీ ఏమన్నా అలాంటిది ఏం లేదు అప్ అండ్ డౌన్ లోడ్ మళ్ళా అప్ అండ్ డౌన్ లోడ్ 24 గంటలు వచ్చేసిన 24 గంటలు అంది చింతపిచ్చలు చింతపండు ఇక్కడ నుంచి అది అక్కడ నుంచి ఇది బండి డ్రైవర్ సేఫ్టీ ఎలా ఉంది ఇప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు ఏమైనా డ్రైవర్ కి రిస్క్ అనిపిస్తుందా ఏదైనా బండి మైలేజ్ ఎంత ఇస్తుందని ఇప్పుడు బండి మైలేజ్ వచ్చేసన్న ఎంటీ ఉంటే మాత్రం 12 పైన పక్క గ్యారంటీ ఎంటీ ఉంటే మనం 70 స్పీడ్ లో ఉంటే
రూపాయల స్పీడ్ లో ఉండే. నేను 90 దొక్తా అంటే ఆ మైలేజ్ రాదు. మైలేజ్ రాదు. నీవు లోల్ల నీవు 70 దొక్కినా 80 దొక్కినా 10 మాత్రం గ్యారంటీ. గ్యారంటీ లోడ్ ఉన్నప్పుడు. లోడ్ ఉన్నప్పుడు. ఓకే అన్నా, ఈ వెహికల్ లో మీకు నచ్చిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అన్నా నాకు నచ్చింది అంటూ ఇప్పటి వరకు అయితే ఒకటే ఒకటి ఉంది అన్నా. ఒకటి చెప్పండి. లోడు వేస్తే ఎన్కి టైర్లకు ఎక్కువ వెయిట్ పడుతుంది అని అన్నారు. అవునా? కాబట్టి నేను 4 గేర్లు అశోక్లీ లాంటి పెట్టుకున్నా, అది 4 టైర్ల మీద లోడ్ ఉండేది అంట. ఉండేది ఖచ్చితంగా. దానికి ఎలాంటి రిస్క్ లేకుండా కూడా ఎక్కడ కూడా టైర్ బ్లాస్ట్ కాకపోతే కానీ నేను చేంజ్ చేసుకొని మార్చుకునేది. అయితే ఈ దానికి ఏమవుతుంది అంటే అన్ని పర్ఫెక్ట్ఫుల్గా, అదొక్కటి లోడ్ మాత్రం వేస్తే మాత్రం ఎన్కి లోడ్ బట్టి టైర్లు వెయిట్ ఎక్కువ పడుతుంది. ఇప్పటి వరకు నేను ఎందుకంటే నా నెల తెచ్చుకొని నేను కొట్టిన లోలకు ఎన్కి అంత వెయిట్ కాలే, ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది జరగలే. చాలా మంది మనతో పాటి డ్రైవర్లు చెప్పిండ్రు ఓనర్లు, అన్న పరిస్థితి ఇది ఇట్లా తీసుకుంటే బాగుంటుంది, ప్రతి దాంట్లో సేఫ్టీ ఉంది, ఓన్లీ లోడ్ వేసుకున్నప్పుడు అయితే మాత్రమే ఎన్కి టైర్లకు కొద్ది జాగ్రత్త చూసుకొని ఉండాలి. జాగ్రత్త ఉండాలి ఎందుకంటే టైర్లు మనకు తేడా అనిపించినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి సీల్ టైర్లు, లేదంటావా ఒక రకంగా లోడ్ వేసుకుని పోతే కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు అని చెప్పాను. ఇప్పుడు ఇంత ముందు మీరు అశోక్ లేలు నడిపారు కదా? అవునవును. ఇప్పుడు దాంట్లో అంటే 4 టైర్ల మీద మోపు పడుతుంది మొత్తం? అది 4 టైర్లకు ఫుల్ వెయిట్ వస్తుంది. ఫుల్ వెయిట్ వస్తుంది అది. ఓకే. ఇప్పుడు మీరు అశోక్ లేలు నడిపినారు, ఇప్పుడు బులర్ నడుపుతున్నారు. అవునా? ఇప్పుడు అశోక్ లేలు ఎన్ని సంవత్సరాలు నడిపినారు? అశోక్ లేలు వచ్చేసి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు కంటిగా నడిపినా. ఓకే. ఇప్పుడు 4 సంవత్సరాలు బండి నడిపినారు కదా, దానికి దీనికి మీకు ఏమైనా ఏది మంచి ఉంది అని ఏమైనా అనిపిస్తుంది మీకు ఇప్పటికి? నాకు 4 సంవత్సరాలకు పైనగా నడిపిన అశోక్ లేలాండ్. ఓకే. 4 నెలలు అవుతుంది, 12 నెలల ఫస్ట్కి వచ్చింది అంటే జనవరి ఫస్ట్కి వచ్చింది. దానికి అన్ని దినాలు నడిపితే కూడా అసలుకి ఒక్కరోజు 2 రోజులు కంటిన్యూ కిరాయి దొరికితే అబ్బా పోవాలని అన్నట్లు ఉంటున్నాయి. ఇది కంటిన్యూ కిరాయి దొరికినా కూడా పోదంపా అన్నంత మనిషికి హుషారు వస్తుంది. బండి బండికి మాత్రం డ్రైవర్కి రిస్క్ లేదు, ఏమీ లేదు. అది కనీసం 120-150 కిలోమీటర్ పోతే ఒక తోటికి దాదాపు అంటే ఒక 20 నిమిషాలన్నా ఆపున వచ్చింది. దానికి ఇది 24 గంటలు కొడితే కూడా 7 ఆపలే కనీసం. ఏంది ప్రాబ్లం అని కూడా కనీసం ఇంజన్లకి వెళ్ళి కాక కూడా బయటికి రాలే. బయటికి రాలే ఇంత ఎండలు కొడుతున్నాయి కదా, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్న ఇప్పుడు డ్రైవర్ ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు డ్రైవర్కి ఎక్కడైనా అంటే ఇట్లా రిస్క్ అని అనిపిస్తుంది, ఇక్కడ ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు అట్లా పడుకోవడానికి ఎందుకు ఎట్లా కంఫర్టబుల్ ఉంది ఎట్లా ఉందని? ఇందులో దాంట్లో అయితే దీంట్లో అయితే మాత్రమే చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఓకే. ఫ్రీగా మనం నిలకలవనుకున్నా ఒడ్డుకనుకున్నా చాలా సేఫ్టీగా ఉంది. ఓకే పర్వాలేదు. దీని కాడికి అయితే మాత్రం డోర్లో అద్దాలు కిందికి దింపుకుంటే ఉండొచ్చు. ఇంకోటి ప్లేస్ మనకు అశోక్ లీలాండ్కు అద్దం హైట్ వస్తుంది. చేతులు పట్టి 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 కూడా ఇబ్బంది అనిపిస్తే ఇట్లా పెట్టాలంటే ఇంత లోతులు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ గుంస్తుంది. ఇది ఇంత సింపుల్ గా అనిపిస్తుంది. ఇది ఒకటి బాగుంది, చాలా బాగుంది. ఇది ఇంకా ఇన్నిటికంటే ఇప్పటి అంటే ఇది అద్దం అశోక్ లీలాండ్కి వచ్చేసి ఈ స్థాయిలో ఉంటుంది. అద్దం ఈ స్థాయిలో ఉంటది, చేయి పెట్టాలి ఇక్కడ గుంస్తుంది డ్రైవర్ కి. రైట్ హ్యాండ్ మాత్రం బాగా గుంజేది. ఇది మాత్రం నీవు ఎంతసేపు పడుకున్నా ఇట్లా కిందికి వస్తుంది, సింపుల్ ఇట్లా పెట్టుకుంటుంది. ఇది బాగుంది అన్న. ఇప్పుడు ఈ అశోక్ లీలాండ్ కంటే ఇది చాలా వీచి పడుకోవడానికి. అశోక్ లీలాండ్కి వచ్చేసి ప్రాబ్లం ఒకటి ఏంటంటే అది ఇంజన్ ముందర ఉంటుంది, దాని వీణ పండుకోవాలంటే ఎంతసేపు పడుకున్నా డొక్కలు కొత్తుకుపోయాడు దాని కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అది ఏమన్నా హైట్ ఉన్నందుకు ఏమన్నా ఫుల్ అలిసిపోతే మాత్రం అయితేనే నిద్ర పడుతుంది ఒక గంట అరగంట. కానీ జర ఏదో పండుకునాలి అనుకుంటే మాత్రం సామాన్యంగా నిద్ర రాదు, ఎందుకంటే డొక్కలు ఒత్తుకుపోతుంది కదా. ఇక్కడ ఈ నుంచి ఈడి వరకు బాగా ఇంత హైట్ ఉంటుంది, మామూలు హైట్ కాదు ఇంత హైట్. ఎంతసేపు పడుకున్నా కింద ఏదో ఒక గుండ్రాయి పెట్టుకున్నట్లు అదొకటి. ఇదైతే మాత్రం వెరీ సింపుల్గా ఆరాముగా పండుకోవచ్చు. నువ్వు ఎంత గుడ్డిగా ఒక 5 నిమిషాలు ఇట్లా పండుకుందాం అంటే కూడా నిద్ర పట్టేసిపోతుంది. మన బెడ్ మంతా మీద పండుకున్నట్లు బాగుంది, ఏకంగా ఉంది, లెవెల్ ఉంది, మంచిగా బాగుంది. ఇప్పుడు బండి తెచ్చుకున్నాక మీరు బాడీ కట్టించారా మీరు తెచ్చుకోమని? ఇప్పుడు అన్న బండి నాతోనికి వచ్చినప్పుడు చౌటుపల్లి బాడీ ఉండే. చౌటుపల్లి అంటే మీరు సెకండ్ హ్యాండ్ లో ఉన్నారా? అండి నేను సెకండ్ హ్యాండ్ లో ఉన్నా. అయితే వచ్చేసి నాకు చౌటుపల్లి బాడీ వద్దు మన ఏరియాలో అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి మన ఏరియాకి తీసుకొచ్చినాక మామనాడు డిస్ట్రిక్ట్ వచ్చినాక మనం నేను ఆంధ్ర డోను పోయి డోన్లో ఇష్మమాత భవాని అని చెప్పి అక్కడ భవాని అక్కడ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడి 1 మంత్ అవుతుంది అంటే కూడా
వన్ మంత్ అయినా పర్వాలేదు అని చెప్పి తీసుకెళ్ళిన. కట్టించుకున్నా. అమౌంట్ ఎంత అయింది మీకు? అన్న అమౌంట్ వచ్చేసి బాడీ వర్క్ మనకు మొత్తం 1,80,000 ఆయన చెప్పడం. అంటే 1,80,000 బంపర్ వచ్చేసి పైన టాప్ వచ్చేసి వెనక జాలి జాలి బంపర్ పైన టాప్ టాప్ మొత్తం కట్టలు కట్టలు 4 టైర్లకు కట్టలు రెండు ప్లేట్లు కొత్తవి వేస్తాడు. ఓకే దానికి వచ్చేసి 1,80,000 మొత్తం పెయింటింగ్ డిజైన్ మొత్తం ఆయనది. మొత్తం డిజైన్ అన్ని ఆయనే మొత్తం హెడ్ జెడ్ 25 రోజులు 26 రోజులు అంటాడు. ఓకే మనకు లోపలనే 15 దినాలకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు 1,80,000 తీసుకున్నారు, ఏమైనా డిస్కౌంట్ ఇచ్చిండు అన్న? నాకు డిస్కౌంట్ ఇచ్చిండు అన్న. ఎంత ఇచ్చి? వచ్చేసి నాకు 20,000 డిస్కౌంట్ ఇచ్చి. 20,000 డిస్కౌంట్ ఇచ్చిండు. 20,000 ఇచ్చిండు. మొత్తం ఇంకా సెట్ మొత్తం ఆయన చేసి ఇచ్చిండు. మొత్తం చేసి ఇచ్చిండు. ఎంత? 20 రోజుల్లో 16 రోజులు ఇచ్చేసి. నాకు 25 దినాలు చెప్పిండు. ఓకే నాకు 16 రోజుల్లో బండి చేతికి ఇచ్చేసి. 16 రోజులు బండి చేతికి ఇచ్చిండు. ఓకే బండి బాడీ స్ట్రాంగ్ ఉంది. ఏది బండి స్ట్రాంగ్? విశ్వమాత భవానీ డోన్ అంటేనే తిరుగులేదు. ఓకే ఎక్కడైనా చాలా దగ్గర కడుతున్నారు దాదాపు. అంటే వచ్చేసి ఓకే ఒక 4-5 డిస్టిక్లలో అంటే మామూలుగా విలేజ్లలో కూడా 2-3 షాపులు ఉన్నాయి, కానీ అది మెయిన్. మూడు రాష్ట్రాల మధ్యలో ఫేమస్ అయిన డోన్ విశ్వమాత భవాని. బండి మాత్రం కంఫర్ట్ఫుల్ ఉంది, బండి ఎలాంటిది లేదు. బొలోరా మహేంద్ర బొలోరా అంటే ఒక రైతు బిడ్డ, రైతుకు ఒక బిడ్డ అంటే ట్రాక్టర్ ఏ విధంగా సహకరిస్తుందో ఒక డ్రైవర్ కి కూడా ఆ విధంగా సహకరిస్తుంది. అన్న ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బొలోరోలు కొనుక్కోవాలని చూస్తుంటారు, ఇప్పుడు వాళ్ళ కోసం మీరు ఏదైనా సూచన ఇవ్వగలుగుతారా కొత్తగా కొనే వాళ్ళకి? చెప్తానా? చెప్పండి అన్న. నా బండి ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే కూడా ఓకే మనకు షోరూమ్ దగ్గరికి వెళ్ళి కొటేషన్ వేసుకొని మంచిగా మనం ఎంత చేపడుకున్నా వాళ్ళ దగ్గర రెస్పాన్సిబుల్ మాట్లాడుకొని ఓకే తీసుకొని ఏది మనకు నచ్చింది, ప్లస్సా దోసా, దేంట్లో 3 రకాల బండ్లు ఉన్నాయి కదా, కాబట్టి నీకు 1.7 ఇప్పుడు సేలింగ్ ఎక్కువ ఉంది, బాగుంది కాబట్టి నువ్వు అది తీసుకున్నాలనుకుంటే కూడా BS6 వచ్చినాయి. అప్పట్లో ఏది 4 ఉండే కాబట్టి ఇప్పుడు 6 వచ్చింది, కాబట్టి దాంట్లో కూడా పెద్ద బాధాకరమైన ఏం లేదు. కాకపోతే పికప్ పడిపోతుంది అని అంటారు, కానీ అది అన్నీ ఒట్టి మాటలు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, దినం పెరుగుతుంది, మోడల్స్ పెరిగినాయి. ఒకప్పుడు అది లేదు, ఇవి టాటా బండి ఉండే. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇప్పట్లో నడిచేది మాత్రం కంఫర్ట్ఫుల్ బండి, పర్వాలేదు. చూసి తీసుకోండి, మంచిగా మెయింటెనెన్స్ చేసుకొని మనకు ఇప్పించిన వాళ్ళకు కూడా పేరు రాకుండా యూజ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్ అన్న అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, థ్యాంక్ యూ అన్న. ఓకే మన ఛానల్ని కొత్త ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అన్నల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే అన్న.